జై గురుదత్త. దత్తతంత్ర యూట్యూబ్ ఛానల్కు సాదర స్వాగతం. దత్తభక్తులకు భగవద్ బంధువులకు నమస్కారములు. ఈరోజున మన మీద ఒక సోదరి అడిగినటువంటి ప్రధాన ప్రశ్న చెప్పుకుందాం. ఆ తల్లి అడిగింది, ఇంట్లో పెంచుకునేటువంటి జంతువులు కనుక దృష్టి దోషం తగిలితే ఏం చేయాలి గురువుగారు అని అడిగింది. వాస్తవంగా నిజం అది. మన ఇంట్లో పెంచుకునేటువంటి జంతువులు అవి పాడి పశువులు కావచ్చు, ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఇంకొకటి జంతువు కావచ్చు, ఏదైనా సరే మన పాడి పశువులు కావచ్చు. ముఖ్యంగా ఈ పూజ ఎవరికి బాగా పనిచేస్తుందంటే, ఎవరైతే పాడి పశువులు వ్యాపారం చేస్తున్నటువంటి వారు, పాల వ్యాపారం చేస్తున్నటువంటి వారు, లేదా ఇంట్లో ఆవులు పెంచుకున్నటువంటి వారు కానీ, గోశాల వారు కానివ్వండి, లేకపోతే ఇంకోలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పాపం ఎక్కువగా దృష్టి దోషం తగులుతూ ఉంటుంది. వాటికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే గోశాల నిర్వహిస్తున్న మా అందరికి బాగా తెలుసు స్పష్టంగా అది. కాబట్టి కొన్ని దృష్టి దోషం అనేది ఉంటుంది ఖచ్చితంగా. మనిషి చూపు అంత అని చిన్నదేం కాదు, భయంకరం. దేవ భగవంతుడు కూడా తప్పించుకున్నాడు మనిషి చూపుకి. అలాంటి పాపం చిన్న జంతువులు అవేం చేస్తాయి పాపం. సో పాడి పశువులకు కానివ్వండి, లేదా ఇంట్లో పెంచుకునేటువంటి జంతువులకు కానీ దృష్టి దోషం తగిలితే ఆ దృష్టి దోషం పోవడం కోసం ఏం పూజ చేయాలి ఇప్పుడు మనం? చాలా సింపుల్, చాలా చాలా సింపుల్. ఏదైతే దానికి మనం ఆహారం పెడుతుంటాం కదా, పాడి పశువులకి, కుక్కలకి, ఇంట్లో పెంచుకునే జంతువులకి మనం వాటికి ఏదైతే గడ్డ లేకపోతే అన్నమో, అవి తినేటువంటి ఆహారం ఏదైతే వాటికి పెడుతుంటామో, ఆ ఆహారాన్ని అభిమంత్రించి వాటికి పెడితే సరిపోతుంది. ఆ ఆహారాన్ని అభిమంత్రించి వాటికి పెట్టాలి. అభిమంత్రించడము అంటే ఏంటంటే, ఏమీ లేదు, వాటి తినే ఆహారాన్ని మనం కాసేపు చేత్తో పట్టుకొని, మనం ఏదైతే ఇప్పుడు ఒక మంత్రం చెప్పుకుంటామో, ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఒక 5-10 నిమిషాలు ఆ ఆహారాన్ని మన చేత్తో పట్టుకోవాలి. లేదు రోజు ఆ ఆహారానికి కాసేపు మనం ఒక ఆ మంత్రాన్ని మనం ఒక అరగంట సేపు జపం చేసుకొని, మన వేళ్ల కొసల ద్వారా ఎప్పుడూ మన శక్తి ప్రసరిస్తూ ఉంటుంది, గుర్తుంచుకోండి. మన వేళ్ల కొసల ద్వారా ఒక పాజిటివ్ వైబ్స్ ప్రసరిస్తూ ఉంటాయి మనకి. అందుకని మనం ఎవరికి ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వటాలు, హగ్ చేసుకోవటం, అలా సాంప్రదాయం కాదు మనది. మనది ఎంత గొప్ప సాంప్రదాయం అంటే, ఎదురు వ్యక్తి కనబడితే మన రెండు చేతులు ఆనించి నమస్కారం చేస్తాం ఎదురు వ్యక్తికి. తద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీలో మనకున్న ఎనర్జీ మొత్తాన్ని మనం తదేకంగా ఒక చోట తీసుకొచ్చుకుంటాం. నమస్సుమాంజలి అనేటువంటి ఒక ముద్ర, అద్భుతమైన ముద్ర శాస్త్రం, ఒక అద్భుతమైన ముద్ర అది. ఎదురు వ్యక్తి కూడా ఆ విధంగా మనకు నమస్కరిస్తాడు. తద్వారా పాజిటివ్ ఎనర్జీ మాత్రమే షేర్ అవుతుంది చాలా గొప్పగా. కానీ అదే ఇప్పుడు మనం షేక్ హ్యాండ్ ఇస్తున్నాం, హగ్ చేసుకోవడం ద్వారా అతనిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే కనుక ఆ నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది, మనలో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక అవతల వ్యక్తికి వెళ్తుంది హగ్ చేసుకుని షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా. సో ఇక విషయానికి వస్తే కనుక, ఈ వేళ కొసల్లోనే అద్భుతమైన ఎనర్జీ పాస్ అవుతుంటుంది. సో ఇప్పుడు మీ ఈ మంత్రాన్ని చదివి ఆ ఆహారాన్ని పట్టుకోవడం ద్వారా, ఆ ఆహారము ఆ మంత్రం ఆ ఆహారాన్ని పట్టుకుని నువ్వు మంత్రాన్ని చదవటం ద్వారా ఆహారం అభిమంత్రించి పడుతుంది. ఆహారాన్ని చేతి పట్టుకుని మీరు మంత్రాన్ని చదవటం ద్వారా ఆహారం అభిమంత్రించబడుతుంది. ఆ శక్తి కూడా మీ వేళ కొసల ద్వారా ఆహారానికి ఆపాదించబడుతుంది. ఇప్పుడు ఆహారాన్ని వాటికి పెట్టండి. ఇది ఒక్కటే అంతే. దానికి ప్రత్యేకంగా పాడి పశువులకి, ఇంట్లో పెంచుకునే జంతువులకు కనుక, జంతువులకి మన దృష్టి దోషం తీయాల్సింది ఏమీ అక్కర్లేదు. ఇది ఒక్కటి చేస్తే కనుక వాటికి ఉన్న సకల దృష్టి దోషాలు తొలగిపోతాయి. పాలు ఇచ్చేటువంటి జంతువులు అయితే కనుక సమృద్ధిగా పాలిస్తాయి. పాలిచ్చేటువంటి జంతువులు అయితే కనుక సమృద్ధిగా పాలిస్తాయి. కాబట్టి ఇది చేయండి. చాలామందికి ఇంట్లో ఉన్నటువంటి సమస్య ఇది. చాలా ప్రత్యేకంగా ఈ సమస్య బాధపడేటువంటి వారికి మాత్రమే తెలిసేటువంటి తంత్రం ఇది. చేసుకోండి. చివరికి ఆ మంత్రం ఏంటో చెప్పుకుందాం ఒకసారి మనము. ఓం నమో హూంకారిణి ప్రసవ ఓం శీతలం. ఓం నమో హూంకారిణి ప్రసవ ఓం శీతలం. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లైనా సరే జపం చేసి అభిమంత్రించి ఆహారాన్ని వాటికి పెట్టండి. వాటికి ఉన్న దృశ్య దోషాలు తొలగిపోతుంది. పాలు ఇచ్చేటువంటి జంతువులు అయితే కనుక సమృద్ధిగా పాలిస్తాయి. చేసుకుని మంచి జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ ప్రాప్తి రస్తు. జై గురుదత్త.